Back to news. US Fed rate cut. China ఉద్దీపన ప్యాకేజ్ ఉండొచ్చనే అంచనాలో yellow metal పరుగులు తీస్తోంది. నిన్న కాస్త శాంతించిన పుత్తడి ధర అంతర్జాతీయ మార్కెట్లో మళ్ళీ $2,400 మార్కును క్రాస్ చేసింది. గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,415 పలుకుతోంది. ఈ ఏడాది నవంబర్ నుంచి యుఎస్ వడ్డీ రేట్లలో కోత ప్రారంభం కావచ్చనే ప్రచారం జరుగుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా గోల్డ్ పై మక్కువ చూపుతున్నారు. ఇక చైనా ప్రకటించే స్టిమ్యులస్ ప్యాకేజ్ బులియన్ మార్కెట్ వృద్ధికి దోహదపడుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక మన మార్కెట్ విషయానికి వస్తే నిన్న దిగివచ్చిన బంగారం ధర ఇవాళ మళ్లీ కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹870 పెరిగి ₹74,620 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ₹800 పెరిగి ₹67,600 నుంచి ₹68,400కు ఎగబాకింది. ఇక అన్ని ట్యాక్స్లు కలిపి హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹76,360 పలుకుతోంది. ఇక వెండి ధర కూడా ఫుల్ జోష్లో ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ₹100 వైపు సిల్వర్ చూస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹4,000 పెరిగి ₹96,500 పలుకుతోంది. సో యుఎస్ ఫెడ్ రేట్ కట్, చైనా ఉద్దీపన ప్యాకేజ్ ఉండొచ్చనే అంచనాల్లో బంగారం పరుగులు తీస్తోంది. నిన్న కాస్త శాంతించినట్టు కనిపించింది పుత్తడి. అయితే ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో మళ్ళీ $2,400 మార్కును కూడా క్రాస్ చేసింది. అయితే గ్లోబల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,415 పలుకుతోంది. ఈ ఏడాది నవంబర్ నుంచి యుఎస్ వడ్డీ రేట్లలో కోత ప్రారంభం కావచ్చనే ప్రచారం జరుగుతూ ఉండడంతో ఇన్వెస్టర్లు కూడా ప్రత్యామ్నాయ పెట్టుబడిగా గోల్డ్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక చైనా ప్రకటించే స్టిమ్యులస్ ప్యాకేజ్ బులియన్ మార్కెట్ వృద్ధికి కూడా దోహదపడుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇక మన మార్కెట్ విషయానికి వస్తే నిన్న దిగివచ్చిన బంగారం ధర ఇవాళ మళ్లీ కొండెక్కింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ₹74,620 ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ అయితే ₹67,600 నుంచి ₹68,400 వరకు కూడా పాకింది. ఇక అన్ని ట్యాక్సులు కలిపి హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ₹76,360 పలుకుతోంది. ఇక వెండి ధర కూడా ఫుల్ జోష్లో ఉందని చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్లో ₹100 వైపు సిల్వర్ చూస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹4,000 పెరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం ₹96,500 పలుకుతోంది.